ఆర్ఎస్ అంటేనే అంతా కామ్ గా కనిపిస్తూ ఉన్నట్టుండే అల్లకల్లోలం. ఎందుకంటే అక్కడ ఎక్కువ అంతర్గత ప్రజాస్వామ్యం. గద్వాల్ నియోజకవర్గంలో ఇప్పుడు హస్తం పార్టీకి ఇదే తలనొప్పిగా మారిపోయింది. వచ్చేసాడు కదా అని అధికార పార్టీ ఎమ్మెల్యేని తెచ్చిపెట్టుకుంటే ఇప్పుడు ఇంటి పోరు ఎక్కువైపోయింది. ఏకంగా మంత్రి గారికే సగ తగిలింది. గద్వాల్ కాంగ్రెస్ లో గందరగోళం. ఎమ్మెల్యే బండ్లా వర్సెస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత. జిల్లా మంత్రిని తాకిన సొంత పార్టీ నిరసన సెగలు. ఇద్దరు నేతల పోరు పార్టీని ఇరుకున పెడుతోందా? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు అన్ని స్థానాన్ని కాంగ్రెస్ గెలిస్తే కీలకమైన గద్వాల్లో మాత్రం గులాబీ జెండా ఎకిరింది. కారు గుర్తు మీద పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోసారి విజయం దక్కించుకున్నారు. అయితే ఆయన గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో సీన్ మారిపోయింది. రూలింగ్ పార్టీలోకి జంప్ అయిపోయారు బండ్ల. అయితే అదే అంశం ఇప్పుడు అధికార కాంగ్రెస్ లో కాకరేపుతోంది. మాజీ జడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో బండ్ల చేరిక మొదలు ప్రతి అంశంలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చాయి. ఇటీవల రాలంపాడు రిజర్వాయర్, గట్టు ఎత్తిపోతల పథకం, జూరాల ప్రాజెక్టు సందర్శన కోసం అధికారులు ఎమ్మెల్యే బండ్లతో కలిసి వెళ్లాలని భావించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే ఈ కార్యక్రమానికి సరితా తిరుపతయ్యకు ఆహ్వానం అందలేదు. నియోజకవర్గానికి మంత్రి జూపల్లి వస్తున్నారని కూడా సరితకు చెప్పలేదు. దీంతో సరితా తిరుపతయ్య తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అసంతృప్తి కాస్త మంత్రి సమక్షంలోనే రచ్చకు కారణమైంది. ఆగ్రహం చెందిన సరిత వర్గం కార్యకర్తలు, నేతలు మంత్రి జూపల్లిని అడ్డుకున్నారు. మంత్రి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జోక్యం చేసుకున్న మంత్రి జూపల్లి నిరసనకారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. తమ నాయకురాలు సరితా తిరుపతయ్యను పట్టించుకోవడం లేదంటూ మంత్రి ముందు నిరసన తెలిపారు నేతలు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన మంత్రి తమ నేతను కూడా కలిసి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. సొంత పార్టీ నేతల నుంచి, క్యాడర్ నుంచి ఇలాంటి ప్రతిఘటనని ఊహించని మంత్రి జూపల్లి చేసేదేం లేక సరిత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. నేతలతో కలిసి సరితా తిరుపతయ్యతో చర్చలు జరిపిన జూపల్లి పరిస్థితిని కంట్రోల్ చేశారు. శాంతించిన సరిత వర్గం ప్రాజెక్టుల సందర్శనకు మంత్రితో కలిసి వెళ్లింది. అంతా సెట్ అయింది అనుకునేలోపు మార్గ మధ్యలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాలంపాడు జలాశయం దగ్గర తమ వాహనాలకు దారివ్వడం లేదంటూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాన్వాయ్కి చెందిన వెహికల్ని అడ్డగించిన సరిత వర్గం వాగ్వాదానికి దిగింది. అంతకాదు కారు అద్దాన్ని ధ్వంసం చేశారు కార్యకర్తలు. అయితే పోలీసుల జోక్యంతో ఆ వివాదం కూడా సద్దుమణిగింది. గద్వాల్ నియోజకవర్గంలో సరిత వర్సెస్ బండ్ల ఎపిసోడ్ ఎన్నాళ్ళుగోనం సాగుతున్నా ఆ రచ్చ ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అయితే తాజాగా మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ నేతలు మంత్రిని అడ్డుకోవడం అక్కడి వర్గపోరు ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని బహిర్గతం చేసింది. పార్టీలోకి బండ్ల రాకను మొదట్నుంచి వ్యతిరేకిస్తోన్న సరిత వర్గం అస్సలు వెనక్కి తగ్గేదే లేదంటోంది. సరిత వ్యవహార శైలిపై ఎమ్మెల్యే బండ్ల వర్గం కూడా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. తాజా పరిణామాలతో వర్గపోరు మరింత ముదరడంతో భవిష్యత్తులో గద్వాల రాజకీయాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.